నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జోస్ చూస్తుంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కష్టంగానే కనిపిస్తుందట ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కేసీఆర్ చూపించిన సీక్రెట్ సర్వేలో కొంతమంది గులాబీ ఎంపీల రిపోర్ట్లు చూసి కేసీఆర్ పేగ టెన్షన్ పడుతున్నారట ప్రశాంత్ కిషోర్ టీం అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారు పెట్టిస్తున్నాయనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లో పీకే టీం చేస్తున్న సర్వే రిపోర్టులు మాజీ సీఎం కేసీఆర్ చేతిలో పెట్టి టెన్షన్ పోటేస్తున్నారు ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అహంకారి అని పార్టీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో పార్టీ ఖాళీ అవడం పక్క అన్నారు ఇప్పటికే నల్గొండలో జగదీష్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి పొసగటం లేదన్న ప్రచారం జరుగుతోంది అయితే తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళడని వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది ఇదే నిజమైతే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండలో బీఆర్ఎస్కు భారీ దెబ్బపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి